తమిళనాడులో రెండో రోజు పర్యటించిన ప్రధాని మోడీ డీఎంకేపై విమర్శలు చేశారు. డీఎంకే కూడా కౌంటర్ అటాక్ చేసింది. దీంతో తమిళనాట డీఎంకే వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం రాజుకుంది. నిన్న మెట్టుపాళ్యంలో ర్యాలీ నిర్వహించారు ప్రధాని మోడీ. అధికార డీఎంకేపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. డీఎంకే అహంకారంలో మునిగిపోయిందని మండిపడ్డారు. ఆ పార్టీ ఇండియా కూటమి ఎజెండా ఒక్కటేనన్నారు. డీఎంకే విభజన రాజకీయాల వైపే మొగ్గు చూపుతోందని అన్నారు. అన్నామలైని అవమానించేలా ఓ డీఎంకే నేత మాట్లాడారని, ఇది తమిళ సంస్కృతికి విరుద్ధమని, ఈ దురహంకారానికి ప్రజలు ఎప్పటికీ మద్దతు తెలపరని అన్నారు మోడీ. ప్రధాని మోడీ ప్రచారంపై తమిళనాడు సీఎం స్టాలిన్ సెటైర్లు వేశారు. వలసపక్షుల్లా ఆయన ప్రచారం సాగుతోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే దేశంలో నెలకొన్న క్లిష్ట సమస్యల్ని మోడీ సర్కార్ పరిష్కరించగలదా అని సవాల్ విసిరారు. సీజన్లో పక్షులు వలస వచ్చినట్టుగా ఎన్నికల సమయంలో మోడీ తమిళనాడులో తిరుగుతున్నారని అన్నారు. గ్యారంటీ కార్డుతో వచ్చిన ఆయన ఈ హామీలను ఇవ్వగలరా అంటూ ప్రశ్నించారు.